హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి పేలాల పిండి. తొలి ఏకాదశి రోజు స్వామి వారికి ప్రసాదంగా నివేదించే ఈ పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో. చాలా సులువుగా, ఈజీగా, అసలు రానివారు కూడా, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా సులువుగా చేసుకునే పద్ధతి అయితే ఇప్పుడు చూపిస్తానండి. వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం అన్నీ చూసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే వీటి కోసం జొన్నలు కావాలండి. చూస్తున్నారు కదా, నేనైతే తెల్ల జొన్నలు తీసుకున్నాను. మీకు మార్కెట్లో తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు రెండు రకాలు దొరుకుతాయండి. నాకు అందుబాటులో ఉన్నవి తెల్ల జొన్నలు కాబట్టి నేను ఇవి తెచ్చుకొని శుభ్రంగా ఏరానండి. పుల్లలు, మట్టి బేడలు ఏమన్నా ఉన్నా కూడా వాటిని తీసేసుకోవాలి. రాళ్లున్నా సన్న తెల్ల రాళ్లు అనేవి ఉంటాయండి, ఇవి జాగ్రత్తగా చూసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలి. అలాగే చాట్లో వేసి చెరిగితే దుమ్ము ధూళి ఏమన్నా ఉన్నా కూడా, పొట్ట ఏదన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది. సో ఇలాగా మనకి ఏమైనా చిన్న చిన్నవి ఉన్నా కూడా శుభ్రం చేసేసుకోండి. ఇప్పుడు వీటిని అయితే నేను నీట్గా క్లీన్ చేసి ఈ బౌల్లో అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దామండి. చూస్తున్నారు కదా, నేను ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీ తెల్ల జొన్నలు అయితే తీసుకున్నాను. వీటిని డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఈ ప్రాసెస్లో చేయడం వల్ల ఏంటంటే మీకు ఇంకా నీట్గా అనేది తయారవుతుందన్నమాట పేలాల పిండి అనేది. చూడండి, ఇప్పుడు పొయ్యి మీద ఒక 2 లీటర్ల వరకు నీళ్లు పెట్టుకున్నానండి. అవి కాస్త వేడెక్కిన తర్వాత మనం ఇలా శుభ్రంగా ఏరి పెట్టుకున్న ఈ జొన్నలన్నీ కూడా వేసుకొని ఇలా ఒకసారి కలిపారనుకోండి, కాసేపటికి ఒక 2-3 నిమిషాలకి ఏంటంటే పైకి సచ్చుగింజలన్నీ తేలిపోతాయండి. అందుకే ఈ పద్ధతి చెప్తున్నాను నేను. ఈ సచ్చుగింజలన్నీ కూడా తీసేసుకోవచ్చు మనము. ఇవేంటంటే మనము పేలాలు చేసేటప్పుడు ఇవి సక్రంగా వేగకుండా అడుగును పట్టేసి మాడిపోతాయి, అందుకని ఇలాగ మనము వేడి నీళ్ళల్లో వేసుకుని ఇలా రోలింగ్ బాయిలింగ్ బాగా మరగాలండి. ఒక పొంగు వచ్చి ఇలా మరిగినప్పుడు స్టవ్ కట్టేసేసుకోవాలి. ఎక్కువసేపు ఉడకన అవసరం లేదు, జస్ట్ ఇలాగ మనకి ఒక పొంగులాగా వచ్చేయాలి. ఇప్పుడు వీటిని చక్కగా ఒక జల్లెల్లోకి మనం వడపోసుకోవాలి. ఇలా వడబోసేసుకుని నీరు అనేది లేకుండా చూసుకోవాలండి. మొత్తం నీళ్ళంతా వడబోసేసుకోవాలి. వాటర్ లేకుండా వీటిని చక్కగా ఇలాగా వడపోసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ పరిచి వాటి మీద ఈ జొన్నల్ని మనం ఆరపోసుకోవాలండి. చూడండి, ఇలా చక్కగా ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని ఈ జొన్నలన్నింటినీ కూడా వేసుకొని ఆరపోసుకోవాలి. చేత్తో చక్కగా నిమిరి బాగా పల్చగా స్ప్రెడ్ చేయండి, తొందరగా ఆరిపోతాయి. ఇవి 1 గంటలో మనకు ఆరిపోతాయండి. చూసారు కదా, తేమ ఉంది కదా, ఇది మళ్ళీ మనకి 1 అవర్ తర్వాత ఈ తేమ అనేది లేకుండా చక్కగా చేతికి తడి అంటకుండా ఉండాలి. అలా అయితే ఆరబెట్టేసుకోవాలి. చూడండి, నేనైతే 1 అవర్ అలా ఉంచేశాను. ఉంచిన తర్వాత చక్కగా డ్రై అయిపోయినాయి. ఫ్యాన్ కింద పెట్టండి, ఎండలో అయితే పెట్టకండి. ఇలా ఫ్యాన్ కింద పెట్టి చక్కగా డ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే పొయ్యి మీద ఒక మందపాటి కడాయి పెట్టుకోండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి నేను 2 గుప్పెళ్ళ జొన్నలు అనేది వేసుకుంటున్నాను. వేసుకొని 1-2 నిమిషాలు అలా కలిగి పెడతా ఉండండి. అలా 2 నిమిషాల తర్వాత అవి పగలడం మొదలవుతాయి, అంటే మనకి పాప్కార్న్ లాగా వస్తాయన్నమాట. వెంటనే మూతని కాస్త ఓరగా పెట్టండి, అంటే కంప్లీట్ క్లోజ్ చేస్తే ఏంటంటే లోపల తేమ అంటే ఆవిరి ఫామ్ అయిపోయి ఆ నీళ్లు మళ్ళీ వాటిల్లో పడిపోతాయి. అందుకని మూతను అటు ఇటు కదుపుతూ ఒకసారి మన కడాయిని కూడా పట్టుకొని అటు ఇటు కదుపుతూ ఉంటే చక్కగా పాప్కార్న్ ఎలా వేయించుకుంటామో అలాగే వేయించుకోవాలండి. చూడండి ఎలా పేలుతున్నాయో చక్కగా. ఇలా అన్నీ కూడా పేలుతాయండి. ఎక్కడ మీకు 1-2 మాత్రం అలా ఉండిపోతాయి కానీ చూస్తున్నారా, ఇలా మూతని ఓరగా పెట్టుకొని చక్కగా వీటిని మనం ఇలాగ పేలాల్లాగా చేసుకోవాలి. చూస్తున్నారా, జొన్న పేలాలు అయితే రెడీ అయిపోతున్నాయి. చాలా ఈజీగా అయిపోతాయండి, ఫాస్ట్గా కూడా అయిపోతాయి. ఇప్పుడు నేను ఆ వేయించిన పేలాలు అవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. 1-2 గింజలే మీకు సచ్చుగింజలు ఉంటే ఉండొచ్చండి, లేదు మొత్తం అయితే చక్కగా పొంగినాయి. తర్వాత ఇప్పుడు మనం పేలాల పిండి తయారు చేయడానికి నేనైతే 3 యాలకులు అలాగే 1/4 కప్పు దాకా బెల్లం పొడి అనేది తీసుకున్నానండి. అంటే స్వీట్ ఎంత కావాలో అంటే ఫుల్ కప్ కూడా తీసుకోవచ్చు. సో నేనేంటంటే ఇక్కడ అదే కప్పుతో 2 కప్పులు పేలాలు అయితే తీసుకొని దానికి 1/4 కప్పు బెల్లం అయితే యాడ్ చేశాను. మొత్తం వేయించినవన్నీ కూడా వేయలేదండి, దాంతో 2 కప్స్ మాత్రం వేసుకున్నాను నేను. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఫైన్ పౌడర్గా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని, మరీ ఫైన్గా అయితే రాదండి, కొంచెం బరక్ అనేది ఉంటుంది మనకి. మళ్ళీ ఇంకొక కప్పు అనేది వేసుకొని ఇలాగ పొడి అయితే చేసేసుకొని తీసివేసుకున్నాను. వీటిలో కొంత పిండి మాత్రం మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు మనం ఇందాక బెల్లం ఇలాయచి తీసి పెట్టుకున్నాం కదండి, ఆ ఇలాయచి అలాగే ఈ బెల్లం పొడి కూడా వేసేసుకొని కాస్త పేలాల పిండి పెట్టుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చక్కగా మీకు ముద్ద అయితే కట్టదండి, పొడి పొడిగా వస్తుంది. ఇలా కొంత భాగం పొడి దాంట్లో ఉంచుకొని ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి బాగా ఈక్వల్గా ఈవెన్గా మనకి కలుస్తుంది. చూడండి, బెల్లం కలుపుకున్న తర్వాత ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని మనము ఇందాక మొదటి ట్రిప్లో వేసుకున్న పిండిలోకి కలిపేసుకోవాలి. ఈ బెల్లంతో కలిపిన పిండిని ఏమన్నా కొంచెం ఎక్కడన్నా బెల్లం చిన్న చిన్న ముక్కలు ఉన్నా చేతితో చిరిమేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఇప్పుడు ఈ బెల్లం కలిపిన పిండిని
ఆ పేలాల పిండిలోకి చక్కగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, మన పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో స్వామివారికి చక్కగా తొలి ఏకాదశి నాడు ప్రసాదంగా దీన్ని నివేదించవచ్చు. దీంట్లో కొంచెం నెయ్యి కలుపుకొని కాస్త శనగపప్పు బాదము జీడిపప్పు పొడి చేసి ఉండల్లాగా కట్టి పిల్లలకి ఇచ్చినా కూడా చాలా మంచిదండి. కాకపోతే ప్రసాదంగా ఇలాగ మనం ఉత్త పేలాల పిండి పెడతాం కాబట్టి నేను ఈ పిండి వరకే చూపించాను. నెక్స్ట్ వీడియోలో ఆ లడ్లు ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను నేను. సో చూడండి, మన స్వామివారికి ప్రసాదంగా పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకసారి, చాలా సింపుల్ అండి, బయట మార్కెట్ నుంచి మనము ఎర్ర జొన్నలు అంటే పచ్చ జొన్నలు కానీ తెల్ల జొన్నలు కానీ ఏవి దొరికితే అవి తీసుకొని వచ్చి ఇలాగైతే మనము ఈ ప్రాసెస్లో చేసుకొని చాలా క్విక్గా అయిపోతుంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మీకు అంతా కూడా రెడీ అయిపోతుందండి. సో చూస్తున్నారు కదా, స్వామివారికి చక్కగా మీరు ఈ ప్రసాదాన్ని నివేదించవచ్చు. థ్యాంక్ యూ.